తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కారణంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అనే మాట ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించారు, కానీ సీఎం జగన్ మాత్రం ఇప్పుడు కేంద్రం విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు అనే విషయం రాజకీయాలు తెలిసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఎన్నికల ముందు కేంద్రంపై పోరాటం చేసే విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గేది లేదని గొప్పగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో వెనకడుగు వేస్తున్నారనే విషయం అర్థమైపోతోంది. ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీతో సావాసం చేయని పార్టీలు అన్నీ కూడా ఇవాళ బంద్కు పిలుపునిస్తున్నా సీఎం జగన్ మాత్రం స్పందించడం లేదు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ పక్షాలు కూడా కొన్ని బయటకు రావడానికి కూడా సిద్ధమయ్యాయి. కేంద్రంతో ఎంతో అవసరం ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా రైతులకు మద్దతునివ్వడానికి ఢిల్లీ సరిహద్దులకు వెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మద్దతునిస్తూ బంద్లో తెరాస శ్రేణులు కూడా పాల్గొనాలని ఆదేశించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా మద్దతును ప్రకటించారు, కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇప్పటి వరకు కేంద్రంపై విమర్శలు చేయలేదు. అసలు ఏ విధంగా కూడా ఆయన రైతుల బిల్లుల గురించి మాట్లాడడం లేదు. ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతును ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నా సరే జగన్ మాత్రం సైలెంట్గా ఉండటం కేంద్రానికి భయపడటమే అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో బంద్ విషయంలో కూడా జగన్ నుంచి స్పందన లేదు. తెలంగాణ బంద్కు మద్దతునిచ్చింది, కనీసం ఈ విషయంలో అయినా జగన్ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చెప్పుకోవడానికైనా ఉంటుందంటున్నారు. విదేశాల్లో కూడా రైతులకు మద్దతునిస్తున్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్ సర్కార్ మాత్రం మాట్లాడడం లేదు.